నెక్స్ట్ టాపిక్ పర్సంటేజెస్. పర్సంటేజ్ అనేది టూ వర్డ్స్ అండి. ఫస్ట్ వర్డ్ ఏంటంటే పర్ సెంట్, ఇది టూ వర్డ్స్. పర్సెంట్ అంటే ఫర్ ఎవ్రీ హండ్రెడ్ అంటాం, ఫర్ ఎవ్రీ హండ్రెడ్. ఫర్ ఎవ్రీ హండ్రెడ్ అంటే ప్రతి వందకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 84% మార్క్స్ వచ్చినాయి అండి, 84 మార్క్స్ వచ్చినాయి. ఎంతకి 84 మార్క్స్? 100%కి 84 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ నాకు 91 వచ్చినాయి, 91 దేనికి? 100కి 91 వచ్చినాయి. సో అలాగా ప్రతి 100కి 91 మార్క్స్ వచ్చినాయి. అందుకే ఫర్ ఎవ్రీ హండ్రెడ్ అంటాం. పర్ సెంట్ ప్రతి 100కి, ఫర్ ఎవ్రీ హండ్రెడ్ ప్రతి 100కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 84% 91 మార్క్స్ వచ్చినాయి అంటాం. అయితే ఈ పర్సంటేజ్ అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకుంటున్నా, ఏబి ఇద్దరు స్టూడెంట్స్ తీసుకున్నా. ఏ అనే పర్సన్, ఏ అనే స్టూడెంటు వారికి 60 మార్క్స్ వచ్చినాయి, బి అనే స్టూడెంట్స్కి 80 మార్క్స్ వచ్చినాయి. హూ ఈజ్ బెటర్ స్టూడెంట్? ఇక్కడ బెటర్ స్టూడెంట్ ఎవరు అంటే ఆబ్వియస్గా అందరూ బి పర్సనే బెటర్ స్టూడెంట్ అని అంటారు. దేనికంటే మార్క్స్, 80 మార్క్స్ ఏడికే ఎక్కువ వచ్చినాయి. కానీ నేను మీకు మ్యాక్సిమం మార్క్స్ ఎంతకని చెప్పాల. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏకి 100 మార్క్స్ కన్వర్ట్ చేశా, బీకి 200 మార్క్స్ కండక్ట్ చేశా. ఇప్పుడు ఎవరు బెటర్ స్టూడెంటు? ఏ బెటర్ స్టూడెంట్. ఎందుకంటే ఇది 100కి 60 మార్క్స్ వస్తే వీడికి 200కి 80 మార్క్స్ వచ్చినాయి. సో కాబట్టి 100కి ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? 40 మార్క్స్ వచ్చినట్టు. అంటే 100కి 40% వస్తే వీడికి 60% వచ్చినాయి. సో అందుకనే మనం 200 కానీ 300 కానీ మార్క్స్ అనేది ఈక్వల్ చేసుకోవాలి అంటే ప్రతి 100కి చేసుకుంటాం. సో ఇలాంటి టైంలో మనం పర్సంటేజ్ అనేది వాడుకుంటాం. సో పర్సెంట్ అంటే ప్రతి 100కి, అంటే 100కి ఫర్ ప్రతి 100కి వీడికి 60 మార్క్స్ వస్తే అదే 100కి వీడికి 40 మార్క్సే వచ్చినాయి. సో ఇప్పుడు ఈడు బెటర్ స్టూడెంట్ అవుతాడు, అంటే మ్యాక్సిమం మార్క్స్ని బట్టి. సో అలాగ ఎవరికి వచ్చిన మార్క్స్ అలా వేసుకోకుండా మనం ఏం చేస్తామంటే ప్రతి 100కి, ఫర్ ఎవ్రీ 100కి మనం ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. ఇది పర్సంటేజ్ ఒక వాల్యూ. అయితే ఈ పర్సంటేజెస్లో మనకు కొన్ని వాల్యూస్ ఉంటాయండి, ఆ వాల్యూస్ మనం ఖచ్చితంగా బై హార్ట్ చేసుకోవాలి. అదేంటంటే ఫస్ట్ ఏంటంటే ఫ్రాక్షన్స్ నుంచి ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్ట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ తీసుకుంటున్నా, 1/1 అనే ఫ్రాక్షన్ తీసుకుంటున్నా. అయితే దాన్ని పర్సంటేజ్కి మార్చాలి కాబట్టి ఇంటూ 100. సో అంటే 1 క్యాన్సిల్ అయితే 100%. అంటే 1 ఎప్పుడైనా 100% రాసుకోవచ్చుగా. నెక్స్ట్ 1/2 అనే ఫ్రాక్షన్ తీసుకున్నా, 1/2 ఇంటూ 100 అంటే 2 టేబుల్ ఇక్కడ 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 50%. నెక్స్ట్ 1/3 అనేది ఎంత పర్సంటేజ్ అంటే ఇంటూ 100. సో ఇది వచ్చేటప్పటికి 33 1/3% వస్తుంది. కావాలంటే ఒకసారి క్యాన్సిల్ చేసుకోండి, 1/3 × 100 అంటే 100/3, అంటే 3 టేబుల్ ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అవుతుంది, అంటే 9 పోతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. మళ్ళీ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 మిగిలిపోతుంది, అంటే 1/3, అంటే 33 1/3% అవుతుంది. 33 1/3. నెక్స్ట్ 1/4 తీసుకుంటున్నా, 1/4 అంటే ఇంటూ 100 అంటే 25%. నెక్స్ట్ 1/5 × 100 అంటే 20%. 1/6 × 100 అంటే, ఇప్పుడు 100 అంటే 100/6గా, 100/6 అంటే దీన్ని 16 2/3 అంటాం. 6 టేబుల్లో 6 1s are 6 పోతే 4 రిమైన్ మిగులుతుంది, 6 6s are 36 పోతే 4/6 మిగులుతుంది, అంటే 2/3. అంటే 1/6 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 16 2/3 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/7 × 100 అంటే
దీన్ని 14.27% రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/8 × 100 అంటే 12.5% అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/9 × 100 అంటే 11.19% అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/9, 1/10 అంటే 1/10 × 100 అంటే 10% అని రాసుకోవచ్చు. 1/11 × 100 అంటే 9.11% అని రాసుకోవచ్చు. ఇలాగ కొన్ని వాల్యూస్ ఉండండి, ఇలా 1/12, 1/13 చాలా వాల్యూస్ ఉంటాయి. మెయిన్ వాల్యూస్ ఏంటంటే ఈ 1/6, ఈ 1/7, 1/8, 1/9, ఈ 33, 1/3, 1/3. నెక్స్ట్ ఇలాంటి అనేవి ఈ 1/11, ఇవన్నీ మెయిన్ వాల్యూస్ అండి. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఈ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి, ఈ మెయిన్ వాల్యూస్. అయితే అన్నీ కనుక వాల్యూస్ గుర్తుంటే ఇంకా ప్రాబ్లమ్స్ అని ఈజీగా చేయొచ్చు. అయితే మనం ఏం చేసామండి, ఇప్పుడు ఫ్రాక్షన్ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేసాం, పర్సంటేజ్ కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే పర్సంటేజ్ తీసుకొని ఫ్రాక్షన్లో అంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఒక పర్సంటేజ్ తీసుకుంటున్నా, 100 తీసుకున్నా. 100% అంటే ఎంత అంటే 100% అంటే ఇప్పుడు బై 100 అనుకుంటాం. సో పర్సంటేజ్ మీకు ఎక్కడైనా కనిపించినా దాన్ని బై 100 రాస్తాం. సో 100/100 అంటే 1. నెక్స్ట్ 50% అంటే ఎంత అంటే 50% అంటే 50/100. 50/100 అంటే 1/2. సో మనం ప్రీవియస్గా మనం ఏం చేసామంటే ఒక ఫ్రాక్షన్ తీసుకొని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసాం. అంటే 1/2 × 100 అంటే 50, అంటే 50%. ఇక్కడ చూడండి, 1/2 తీసుకుంటే నాకు ఆన్సర్ 50% వచ్చింది, 50% తీసుకుంటే నాకు ఆన్సర్ 1/2 వచ్చింది. అంటే 1/2 ప్లేస్లో మీరు 50% రాయొచ్చు, అలాగే 50% ప్లేస్లో 1/2 కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 33/1/3 తీసుకుందాం. 33/1/3 పర్సంటేజ్ అంటే ఎంత అంటే చూడండి, 33/1/3 అంటే 99+100, 100/3%. మరి పర్సంటేజ్ ఎప్పుడు కనిపించిన డినామినేట్లో 100 రాయాలి కాబట్టి బై 100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 100/3. 100/1 అంటే ఇటు వస్తే 1/100 అవుతుంది. 1/100 అంటే ఈ 100 క్యాన్సిల్ అయితే 1/3. సో అంటే 33/1/3% అంటే మనం 1/3 రాసుకోవచ్చు. దీని ప్రీవియస్లో మనం ఒకసారి చూడండి, 1/3 అనేది ఎంత పర్సంటేజ్ అంటే ఇంటూ 100 రాసాం. అంటే 100/3 అంటే 33/1/3%. అంటే 33/1/3% అంటే 1/3 రాసుకోవచ్చు, లేదా 1/3 అంటే 33/1/3 రాసుకోవచ్చు. ఇలాగ మనం ప్రీవియస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్ట్ చేసిన అన్ని దానికి రివర్స్ కూడా ఇలాగే వస్తాయండి. సో ఈ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఒక వాల్యూ తీసుకుంటున్నా. ఒక వాల్యూ అంటే ఇప్పుడు 1200 అనే వాల్యూ తీసుకున్నా. వాట్ ఈస్ టెన్ పర్సంటేజ్ ఆఫ్ 1200? 1200లో 10% ఎంత అంటే పర్సెంట్ మీకు ఎక్కడ కనిపించిన బై 100 రాయమన్నాం. అంటే 10% అంటే 10/100 × 1200. హాఫ్ అంటే ఇంటూ అయిగా ఇంటూ. సో ఈ టూ జీరోస్ క్యాన్సిల్ చేశా. 10 × 12 అంటే 120. సో ఒకసారి చూడండి, 1200లో 10% ఎంత అంటే 120 రూపీస్ అన్నాం. అంటే 120 రూపీస్ అంటే ఇచ్చిన వాల్యూలో ఒక నెంబర్ తీసేసామనేగా. అంటే ఇచ్చిన వాల్యూ ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. వాట్ ఈస్ 50% ఆఫ్ 3600? సో 10% తీసుకుందాం. వాట్ ఈస్ 10% ఆఫ్ 3600? 10% అంటే ఇక్కడ ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టామండి, ఇక్కడ కూడా ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టాలిగా. అంటే 3600లో 10% ఎంత అంటే 360. సో మీకు ఏదైనా వాల్యూకి 10% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన నెంబర్కి ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాల్యూ తీసుకుంటున్నా, 2434లో 10% ఎంత అంటే 10/100 అంటాం. సో ఆల్రెడీ 10% అంటే ఎప్పుడు ఒక నెంబర్ ముందు పాయింట్ పెడతాం కాబట్టి జస్ట్ ఇక్కడ కూడా ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టండి. అంటే 2434లో 10% ఎంత అంటే 243 రూపీస్ 40 పైసా. ఇది 10% ఉంది. మీకు 10% ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడైనా ఒక నెంబర్ ముందు సింపుల్గా పాయింట్ పెట్టడం సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్
5928 రూపీస్లో 10% ఎంత అంటే 592 రూపీస్ 80 పైస అవుతుంది. అది 10% అవుతుంది. సో 10% ఎప్పుడు ఒక నెంబర్ ముందు సింపుల్గా ఒక పాయింట్ పెట్టడం సరిపోతుంది. నెక్స్ట్ 10% చూసాం, ఇప్పుడు 1% చూద్దాం. 1% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1200లో 1% ఎంత అంటే 1/100. 1% ఎంత, పర్సంటేజ్ బై హండ్రెడ్ కాబట్టి 1/100. 2 జీరోస్ క్యాన్సిల్ చేసా, 12 రాసా. అంటే 12 అంటే రెండు నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3600లో 1% ఎంత అంటే 1/100. 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 36 వస్తుంది. అంటే రెండు నెంబర్స్ ముందు పాయింట్ పెట్టా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2434లో 1% ఎంత అంటే, జస్ట్ ప్రీవియస్ దాంట్లో చూస్తే రెండు నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాం కాబట్టి ఇక్కడ రెండు నెంబర్స్ ముందు పాయింట్ పెట్టండి. అంటే 1% ఎంత అవుతుందంటే 24 రూపీస్ 34 పైస అవుతుంది. సారీ 24 రూపీస్ 34 పైస అవుతుంది. ఇప్పుడు ఇంకో వాల్యూ చూద్దాం. 5964 అంటే ఇందులో 1% ఎంత అంటే 59 రూపీస్ 64 పైస. అంటే 10% కావాలి అంటే రెండు ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టండి, 1% కావాలంటే రెండు నెంబర్స్ ముందు పాయింట్ పెట్టండి. ఇది 10% 1% ఫైండ్ అవుట్ చేసే విధానం. నెక్స్ట్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా. వాట్ ఈస్ 30% of 120? వాట్ ఈస్ 30% of 120? 120లో 30% ఎంత అన్నాడు. పర్సంటేజ్ అంటే ఎప్పుడు బై హండ్రెడ్ రాయాలిగా, అంటే 30/100 × 120. సో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. అంటే 12 3 36. అంటే 120లో 30% ఎంత అంటే 36 రూపీస్. ఇప్పుడు ఒకసారి బాగా గమనించండి, 30% of 120 అంటే పర్సంటేజెస్లో ఎప్పుడు బై హండ్రెడ్ రాస్తాంగా, బై హండ్రెడ్ రాస్తే హండ్రెడ్లో ఖచ్చితంగా డినామినేట్లో 2 జీరోస్ ఉంటాయి. డినామినేట్లో 2 జీరోస్ ఉన్నాయి, అలాగే అంటే డినామినేటర్ 2 జీరోస్ అంటే 30% of 120. అంటే పర్సంటేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బై హండ్రెడ్ రాయాలి. బై హండ్రెడ్ రాయాలంటే డినామినేటర్లో 100 ఉన్నట్టే. సో కాబట్టి ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయితే 12 3 36. సో మనం ఏంటంటే మళ్ళీ ఈ స్టెప్ అంతా రాయకుండా మన మైండ్లోనే బై హండ్రెడ్ ఉందని ఒక్కసారి ఊహించుకుంటే 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 12 3 36. ఒకసారి ఇదే చూడండి. వాట్ ఈస్ 60% of 50? వాట్ ఈస్ 60% of 50? 50లో 60% ఎంత? 50లో 60% ఎంత అంటే డినామినేట్లో బై హండ్రెడ్ ఉంటుందిగా. సో కాబట్టి 100లో 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. మరి డినామినేట్లో 100లో కూడా 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. అంటే 6 5 30. దాని వాల్యూ ఎంత అంటే 30. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ 40% of 90? వాట్ ఈస్ 40% of 90 అంటే డినామినేట్లో 40% డినామినేటర్ 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 4 9 36. సో డినామినేటర్ జీరోస్, ఆ జీరోస్ ఎప్పుడు మన మైండ్లో క్యాన్సిలేషన్ చేసేసుకోవాల్సిందే. నెక్స్ట్ అండ్ వాట్ ఈస్ 15% of 60? మరి 15% of 60 అంటే మరి 15లో జీరో లేదుగా. సో జీరో లేదంటే ఒకసారి చూడండి, 15% అంటే 15/100 × 60. సో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్లో ఇక్కడ 3 టైమ్స్, 5 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 3 9. సో 60లో 15% ఎంత అంటే 9. అయితే దీని ప్రీవియస్లో మీకు ఒకటి చెప్పా, 10%కి 5% కన్వర్ట్ చేసుకోండి అని. సో అలాగనే చేయొచ్చు. లేదు అంటే దీన్ని ఒకసారి 15% అంటే ఫస్ట్ నేను 60 నెంబర్ని 50% అంటే 10+5గా రాసుకుంటున్నా. అంటే 60లో 10% ఎంత, ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టా 6 ప్లస్, మరి 10% 6 అంటే 5% ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. సో 9 అయిపోయిందిగా. సో ఇలా కూడా రాసుకోవచ్చు, 60లో 15% 10+5 అనుకున్నా, 60లో 10% అంటే 6, 5% ఇందులో ఆఫేగా 3 6+3 9. లేదు అంటే 15% అంటే ఒకసారి చూడండి, డినామినేట్లో ఖచ్చితంగా 100 ఉంటుంది. అంటే 100లో ఒక జీరో క్యాన్సిల్ అవుతుందిగా. అంటే ఎంత మిగిలిపోయింది, 15 6 90 90లో 90 డివైడెడ్ బై 100 90 డివైడెడ్ బై 10 అంటే 90 ఒక 10
పైన నైన్ కింద పైన జీరో కింద జీరో క్యాన్సిల్ అవుతుంది, అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందంటే నైన్ ఉంటుంది. సో అలాగనే చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, 15% of 60 అంటే ఇక్కడ 60 క్యాన్సిల్ అయింది, కానీ 100 క్యాన్సిల్ అయిందంటే ఒక జీరో ఉంటుందిగా, అంటే ఒక జీరో అంటే 90, 15, 6, 90, మరి 90లో ఎక్కడో జీరో ఎక్కడ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఎంత మిగిలిపోయింది అంటే 9 మిగిలిపోయింది. సో ఇలా కన్వర్షన్ చేసుకోవాలండి. వాట్ ఈస్ 12 and half percentage of 2400? 2400 12 and half percentage ఎంత అంటారు? 12 and half percentage అంటే 2400లో 12 and half అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? 10% రాయొచ్చు, నెక్స్ట్ ప్లస్ 2% రాయొచ్చు, ప్లస్ ఒక 0.5%. 12 and half అయిందిగా, ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది తీసుకుంటే, సో ఇది తీసుకుంటే 2400లో 10% ఎంత అంటే ఒక నెంబర్ ముందు పాయింట్ పెడుతుంది, అంటే 240 రూపీస్. నెక్స్ట్ 2400లో 2% అంటే 1% అంటే 24 రూపీస్, 2% అంటే 48 రూపీస్. మరి 0.5% 1% 24 రూపీస్ అంటే మరి 0.5 ఏం అవ్వాలి? 12 రూపీస్ అవ్వాలి. అంటే 8 + 2 = 10, 4 + 4 = 8, 8 + 2 = 10, 2 + 1 = 3. ఎంత అవుతుందంటే 300 రూపీస్ అవుతుంది. అంటే 12 and half percentage ఎంత అంటే 2400లో 12 and half percentage అంటే 300 వాల్యూ. అయితే మనం ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకంత టైం ఉండదు కదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అయితే మనం ప్రీవియస్లో ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజ్ కన్వర్ట్ చేసినప్పుడు 12 and half percentage అంటే ఫ్రాక్షన్స్లో 1/8 రాసుకోవచ్చుగా. సో అంటే ఈ 12 and half ప్లేస్లో 1/8 రాయొచ్చుగా. అంటే 2400 × 12 and half అంటే 1/8. 8 టేబుల్లో 8 3 = 24. సో నాకు అదే వాల్యూ వచ్చింది చూడండి, సేమ్ 300 వాల్యూ వస్తుంది. సో అంటే ఈ వాల్యూస్ మనం కొద్దిగా గుర్తుపెట్టుకోగలిగితే మనకి ఇంకా ఈజీ అయిపోతుందండి. నెక్స్ట్, వాట్ ఈస్ 37.5% ఇన్ 2400? వాట్ ఈస్ 37.5 అంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? 30% కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్లస్ 5% కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్లస్ 2% కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్లస్ 0.5% కన్వర్ట్ చేసుకోవచ్చు. 30 + 5 = 35, 35 + 2 = 37.5 అంటే 37.5. అయితే మనకి దీన్ని 37.5 బేస్ చేసుకుంటే మనం ప్రీవియస్లో కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకున్నాం. అంటే 12 and half అంటే వాల్యూ ఎంత? 1/8. సో 12 and half అంటే 12.5 రాసుకోవచ్చుగా. 12.5 అంటే 1/8గా. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 12.5ని 3తో మల్టిపుల్ చేస్తున్నాను. చూడండి, 37.5 అయిందిగా. మరి ఎల్హెచ్ఎస్ని 3తో మల్టిపుల్ చేసి అంటే ఖచ్చితంగా ఆర్హెచ్ఎస్ని కూడా 3తో మల్టిపుల్ చేయాలిగా. అంటే 3/8. అంటే 37.5 ప్లస్ నేను 3/8 రాసుకోవచ్చుగా. సో ఇప్పుడు 37.5 ప్లేస్లో 3/8 రాసుకుంటున్నాను. అయితే 2400లో 37.5 అంటే 3/8 ఎంత? 3/8 అయితే ఎంత? 8 3 = 24. అంటే 300 × 3 అంటే 900 రూపీస్. సో 2400లో 37.5% ఎంత అంటే 900 రూపీస్. సో ఇలాంటివి కూడా మనం ఈజీ కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక చిన్న నొటేషన్ ఉంటుందండి, ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై అంటే ఎంత, మీనింగ్ ఎంత అంటే ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై అంటే x/100 of y, దట్ ఈజ్ ఈక్వల్ టు xy/100. నెక్స్ట్ సేమ్ ఇదే ఇంకో నొటేషన్ తీసుకుంటున్నా, y పర్సంటేజ్ ఆఫ్ x అంటే y/100 × x, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు yx/100. అంటే xy/100 అన్న yx/100 అన్న ఒకటేగా. అంటే x పర్సంటేజ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y పర్సంటేజ్ ఆఫ్ x అంటే రెండు ఈక్వలేగా. సో అంటే ఒకసారి చూడండి, ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై. సో ఇప్పుడు తీసుకుంటున్నా, వాట్
30% ఆఫ్ 120 ఈక్వల్ టు 120% ఆఫ్ 30, రెండు ఒకటేగా. సో అంటే 120 30% అంటే 10% అంటే 12 12 3 36 ప్లస్, మరి 120లో 30లో 120% అంటే ఖచ్చితంగా 36 అవుతుంది. అంటే రెండు ఈక్వలేగా, 30% ఆఫ్ 120 అన్న 120% ఆఫ్ 30 అన్న ఒకటేగా. సో 36 ప్లస్ 36 అదేనండి. ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై అన్న వై పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ అన్న సేమ్. అలాగే 30% ఆఫ్ 120 అన్న 120% ఆఫ్ 30, అంటే 30లో 120% ఫైండ్ అవుట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది, కానీ మరి 120లో 30% ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా. అంటే 120లో 30% అంటే 10% కాబట్టి 12 అవుతుంది, 30% కాబట్టి 12 3 36 అవుతుంది. సో ఇది 36 అయిందంటే ఖచ్చితంగా ఇది కూడా 36 అవుతుందిగా. సో ఈ నోటేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి. సో ఇవి బేసిక్స్ అండి. సో ఒకసారి మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, 860% ఆఫ్ 50 ప్లస్ 50% ఆఫ్ 860 ఈజ్ ఈక్వల్ టు. సో మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై అండ్ వై పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్. సో నాకు ఇది కొద్ది కష్టం, సారీ నేను ఇది ఫైండ్ అవుట్ చేయడం కొద్దిగా కష్టం అనుకోవచ్చు, కానీ ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. అంటే 860లో 50% అంటే 860 ఇంటూ 50 బై 100. సో ఇలా కౌంట్ చేసే బదులు 860లో ఆఫేగా కావాల్సింది. అంటే 0లో ఆఫ్ అంటే 0, 6లో ఆఫ్ అంటే 3, 8లో ఆఫ్ అంటే 4. అంటే 50% ఎంత? 430. సో నాకు ఇప్పుడు ఇది 430 అయిందంటే, ఈ వాల్యూ 430 అయిందంటే ఖచ్చితంగా ఈ వాల్యూ కూడా 430 అవ్వాలిగా. అంటే 430 ప్లస్ 430 అంటే 860 అవ్వాలి. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది చేసుకోవాలి, కానీ ఇప్పుడు మొత్తం మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అదే. అంటే 860% అంటే 860 బై 100 ఇంటూ 50. సో ఇప్పుడు ఇవి క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటాం. సో అదే ఆన్సర్ వస్తుంది మనకి. నెక్స్ట్ సెకండ్ వన్, 45% ఆఫ్ 750 అండ్ 25% ఆఫ్ 480. సో 45% ఆఫ్ 750లో 45% అంటే నేను ఫస్ట్ 40% ఫైండ్ అవుట్ చేస్తాను. 40% అంటే 75 ఇంటూ 4 300. నెక్స్ట్ అంటే 5% మిగిలిపోయిందిగా. 5% 1% అంటే ఎంత? 7.5. 7.5 ఇంటూ 5 అంటే 37.5. 37.5 అంటే 0. మొత్తం ఎంత అవుతుంది? 5 7 3 3 337.5 అవుతుంది. ఏది? దీని వాల్యూ. నెక్స్ట్ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మైనస్, సో 480లో 25%. అసలు 480లో 0.5% ఫైండ్ అవుట్ చేస్తాను. 0.5% అంటే 0 4 2 240. 480లో 50% 240. మరి అందులో ఇంకొక హాఫ్ కావాలిగా. అంటే హాఫ్ అంటే 0 2 1 120. సో 337.5 మైనస్ 120.0. సో 5, సో 7లోంచి 0 పోతే 7, 3లోంచి 2 పోతే 1, 3లోంచి 1 పోతే 2, అంటే 217.5. ఇదిగోండి మన ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. వాట్ పర్సంటేజ్ ఆఫ్ 7.2 కేజీ ఈజ్ 8 గ్రామ్స్. సో ఇక్కడ ఒక నొటేషన్ ఉంటుందండి, అదేంటంటే ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100. సో ఇది ఎందుకు వాడతామంటే, ఈజ్ అని ఏ నెంబర్ ముందు ఈజ్ అని ఉందో దాన్ని న్యూమినేటర్లో రాయండి, ఏ నెంబర్ ముందు ఆఫ్ అని ఉందో అది డినామినేటర్లో రాయండి. సో ఇక్కడ వీడు ఏమవుతుందంటే, వాట్ పర్సంటేజ్ ఆఫ్ 7.2 కేజీ ఈజ్ 18 గ్రామ్స్. అంటే 7.2 కేజీలో 18 గ్రామ్స్ అనేది ఎంత పర్సంటేజ్? సో 18 గ్రామ్స్ ముందు ఈజ్ ఉంది కాబట్టి ఆ ఈజ్ నేను న్యూమరేటర్లో రాస్తాను. అంటే 18 గ్రామ్స్ బై 7.2 కేజీ ఆఫ్, దేని ముందు ఆఫ్ ఉందంటే 7.2 కేజీ, దాన్ని డినామినేటర్ రాస్తున్నా 7.2 కేజీ. సో అది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. అయితే న్యూమరేటర్లో గ్రామ్స్ ఉంది, డినామినేటర్లో కేజీస్లో ఉంది. అయితే దీని మొత్తాన్ని కేజీస్లోకి మార్చండి, లేదా 7.2 కేజీని గ్రామ్స్లోకి మార్చండి. అయితే ఇది కేజీస్లోకి మార్చాను అనుకోండి, మళ్ళీ పాయింట్స్ వస్తుంది. కాబట్టి నేనేం చేస్తాను, 7.2 కేజీని గ్రామ్స్లోకి మారుస్తున్నాను. అంటే 18 గ్రామ్స్ డివైడెడ్ బై 7.2 కేజీ అంటే 7,200 గ్రామ్స్ అనేది ఎంత పర్సంటేజ్? సో ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అవుతుంది. 18 టేబుల్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1/4 అంటే 0.25 రాసుకోవచ్చు. 1/4 అంటే 0.25 కేజీ. సో 1/4 అంటే 0.25. ఇదిగోండి సెకండ్ ఆప్షన్.